శుభకార్యాలకు పూజార్ల కోసం వెతుకుతున్నారా పూజారీస్ డాట్ లో అతి తక్కువ ధరలకే పూజార్లను ముందే బుక్ చేసుకోండి వెంటనే కాల్ చేయండి నమస్కారం శశికాంత్ గారు నమస్కారం నాగరాజు గారు సార్ వివేక్ బింద్రా ఎస్ బయట ఆయన ఆయనకు ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ కానివ్వండి ఫాలోవర్స్ కానివ్వండి పాటు నేమ్ ఫేమ్ వాట్ ఎవర్ అండ్ మల్టీ లెవెల్ బిజినెస్ కి సంబంధించిన కూడా ఆయన గురించి మాట్లాడుకుంటూ ఉంటారు రీసెంట్ ఒక న్యూస్ చూస్తూ ఉన్నాం అంటే అందులో యాజ అడ్వకేట్ మీ దగ్గర కూడా కేసు డీటెయిల్స్ వచ్చిన టైం నేను వచ్చాను ఏం జరిగింది సార్ అసలు బయట అంత నేమ్ ఫేమ్ ఉండేటువంటి ఒక మనిషి వచ్చినటువంటి న్యూస్ కిను ఆ ఫేమ్కి సంబంధం లేకుండా యా ఏం జరిగింది వాస్తవం నాగరాజ్ గారు మనం ఇందులో బేసిక్గా వివేక్ బింద్రా గురించి ఒక రెండు నిమిషాలు మాట్లాడుకొని సెక్షన్స్కి వెళ్ళిపోదాం స్ట్రైట్ వివేక్ బింద్రా అనే వ్యక్తి ఈజ్ ఎ మోటివేషనల్ స్పీకర్ ఇన్ ఇండియా హూ ఇస్ రేటెడ్ యాజ్ ఎ టాప్ ర్యాంకర్ ఓకే ఆయనకి మనం సబ్స్క్రైబర్స్ చూస్తే టూ క్రోర్స్ ప్లస్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు ప్రతి వీడియో ఆల్మోస్ట్ వన్ మిలియన్ టూ మిలియన్స్ కామన్ ఆయనకి ఓకే సో అలాగే ఈయనకి కాంపిటేటర్ కూడా ఒక ఆయన సందీప్ అని ఉన్నాడు వీళ్ళిద్దరికీ టఫ్ నడుస్తుంటుంది ఎప్పుడు ఓకే నేను కూడా ఒక రెండో మూడో వీడియోస్ తినవి అట్లా వేగ్గా చూస్తాం గుర్తొచ్చింది నాకు ఇంతకుముందు సిన్స్ ఈజ్ నార్త్ ఇండియన్ మనం అంత ఎక్కువ టెళ్ళాం కదా బట్ జనరల్ యూట్యూబ్లో చూస్తూ జరిగింది అప్పుడప్పుడు రెండు నిమిషాలు గ్లాన్స్ చూసా నేను ఈ స్పీక్స్ వెరీ వెల్ ఓకే అట్ ద సేమ్ టైం ఇప్పుడు మనం ఆయన పర్సనల్ వీడియోస్ చూసుకుంటే సమాజానికి ఎట్లాంటివి మంచివి గీత ఇన్ యాక్షన్ అని చెప్పి ఒక కొన్ని ఎపిసోడ్స్ తీసాడు అందులో ధృతరాష్ట్రుడు గురించి చెప్తాం జరిగింది ధృతరాష్ట్రుడు వల్ల దుర్యోధనుడు చనిపోతాం ఎలా అన్నది సమాజానికి కొన్ని మంచి వీడియోస్ కూడా ఈయన ఇష్టం జరిగింది ఇదంతా చూస్తే వివేక్ బింద్రా ఈజ్ ఏ వెరీ గుడ్ పర్సనాలిటీ డెవలపర్ అని చెప్పుకోవచ్చు మనం టాప్ మోటివేషనల్ స్పీకర్ ఇన్ ఇండియా అని చెప్పచ్చు అండ్ హిందీలోనే ఉంటాయి అన్ని వీడియోస్ మ్యాక్సిమమ్ ఇది చూస్తే ఇవంతా ఒక ఎత్తు సడన్గా వివేక్ బింద్రా ఇన్ డొమెస్టిక్ వాయలెన్స్ అని మళ్ళీ బ్రేకింగ్ వస్తూ ఉంటే దెన్ ఐ హ్యావ్ దెన్ స్మాల్ రీసెర్చ్ ఆన్ దాట్ అసలు ఏంటి ఎట్లా ఏంటి అన్నది ఇది మనం చూస్తే ఆయనకి మ్యారేజ్ వచ్చేసి డిసెంబర్ సిక్స్త్ ఆయన ఏజ్ ఫార్టీ వన్ ఇయర్స్ నాగరాజు గారు డిసెంబర్ సిక్స్త్ ఆయనకి మ్యారేజ్ జరిగింది డిసెంబర్ సెవెంత్ మధ్యాహ్నం త్రీ థర్టీకో లేకపోతే ఎర్లీ మార్నింగ్ త్రీ థర్టీకో ఓకే మదర్ తోటి వివేక్కి సమ్ డిస్ప్యూట్ వచ్చింది ఇద్దరు ఒకళ్ళ మీద ఒకళ్ళు బాగా ఆరుసుకుంటాం జరుగుతుంది అది ఏ టాపిక్ అన్నది తెలియదు కానీ ఇద్దరు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఘర్షణకు దిగారు అయితే అప్పుడే పెళ్ళైన పెళ్ళికూతురు కొత్త పెళ్ళికూతురు అప్పుడే పెళ్ళైంది కాబట్టి గంటలు కూడా గంటలు కూడా కాలేదు కరెక్ట్ మీరు చెప్పేది డిసెంబర్ సిక్స్త్ ఈవినింగ్ నైట్ అయ్యింది డిసెంబర్ సెవెంత్ ఎర్లీ మార్నింగో మధ్యాహ్నము ఈ గొడవ టైంలో కొత్త పెళ్ళైంది ఇంకా నేను భార్య స్థానంలోకి వచ్చాను కదా అత్తకి మొగుడికి గొడవ అవుతుంది కాబట్టి మధ్యలో నేను భార్య స్థానంలో వచ్చాను కాబట్టి కంట్రోల్ చేయాలి కదా అని వచ్చింది అండ్ అది కరెక్ట్ కూడా ఓకే వచ్చి తన హస్బెండ్కి చెప్తాం జరిగింది ఏమని ఇప్పుడు ఈ గొడవలు అన్నీ వద్దు మనం కూర్చొని మాట్లాడుకుందాము తను పెద్దమ్మ కదా ఎందుకు ఇప్పుడు తన మీద అరుస్తున్నావు అని చెప్పి చెప్తాం జరిగింది దాంతో సడన్గా మనం అందరం అవాక్ కావాల్సింది ఏంటి అంటే అంత పెద్ద మోటివేషనల్ స్పీకర్ అన్ని వ్యూస్ వస్తాయి ఆయన ఒక్కసారి చేస్తే మిలియన్స్లో వ్యూస్ అట్లాంటి వాడు కోపానికి గురై భార్యని ఇంకా తీసుకెళ్ళి రూమ్లో వేసి పడేసి పిచ్చ కొట్టుడు కొట్టాడని మనకు తెలుస్తుంది అదే కాకుండా ఈడ్స్కెళ్ళి రోడ్డు మీద గేట్ దగ్గర ఆ వీడియోస్ చూస్తున్నాను గేట్ దగ్గర అందరి ముందు పబ్లిక్లో గేట్ దగ్గర ఇలా హాఫ్ స్లీవ్స్ వేసుకొని జిమ్ కూడా వెళ్తాం మొదలుపెట్టేట్టున్నాడు ఈయన ఈ మధ్య వివేక్ అవి కూడా ఉన్నాయి వీడియోస్ కొన్ని ఈ దీంతో పాటు ఈయన పర్సనల్గా కూడా వీడియోస్ వేసుకొని బాగా పాపులర్ అయ్యాడు ఓకే అదంతా ఓకే దానికి మనకు అబ్జెక్షన్స్ ఏం లేవు తీసుకెళ్ళి ఆ జిమ్ బాడీ తోటి ఇష్టం వచ్చినట్టు ఆ అమ్మాయిని కొట్టేసరికి ఆ అమ్మాయి హాస్పిటల్లో జాయిన్ అయిన తర్వాత ఆ దెబ్బలు చూపిస్తుంటే ఒక మృగాన్ని కూడా మన దగ్గర కుక్కలు పెంచుకున్న అట్లా కొట్టాం మనం కుక్కను ఒక చిన్న దెబ్బ కొట్టిన మనం ఫీల్ అయ్యే జనరేషన్లో ఉన్నాం ఇవాళ అలాంటిది అంత పెద్ద టాప్ మోటివేషనల్ స్పీకర్ అన్ని కోట్లలో సబ్స్క్రైబర్స్ మిలియన్స్లో వ్యూస్ అంటే చెప్పేవన్నీ ఓన్లీ బిజినెస్కే అని అర్థమైపోయింది క్లియర్గా రైట్ సో కొట్టేసరికి ఇట్ ఈస్ వెరీ బ్యాడ్ అండి ఆ మా హాస్పిటల్లో నుంచి ఆ వీడియోస్ రిలీజ్ చేస్తాం జరిగింది జనరల్గా నా దగ్గరికి క్లయింట్స్ వస్తూ ఉంటారు అట్లాంటి దెబ్బలతోటి అట్లాంటి దెబ్బలు కొట్టిన వైఫ్స్ వైఫ్ నా దగ్గరికి వస్తే నేను ఇమ్మీడియట్గా వాళ్ళని డైవర్స్ అప్లై చేయమని చెప్తాను ఓకే అట్లాంటి వాళ్ళు మళ్ళీ ఎప్పుడు తిరగబడి కొడతారో తెలియదమ్మా ఇట్లాంటి వాళ్ళు మీకు ఎందుకు మీ జీవితంలో డైవర్స్ అప్లై చేయమని నేను డైరెక్ట్ ఇంకా కౌన్సిలింగ్ కూడా వద్దంట నేను అంత అంత కొట్టే వాళ్ళకి కౌన్సిలింగ్ ఏంటండి అవునవునండి మృగాలతో కౌన్సిలింగ్స్ ఏంటి అన్నట్టుగా నేను చెప్తూ ఉంటాను అయినా కూడా భార్యలు లేదండి నా పిల్లలకి తండ్రి కావాలి అని మళ్ళీ వాళ్ళు వెళ్తాం జరుగుతూ ఉంటుంది మోస్ట్ దెబ్బలు ఇది వివేక్ బింద్రా కేసులో అండి చాలా అమానుషంగా కొట్టారు అసలు చేతులు కాళ్ళు చూపిస్తూ ఉంటే ఎర్రగా వాసిపోయి ఇక్కడ వెనకాల మెడ దగ్గర చౌవు పగిలిపోయి ఉంది ఓకే చౌవు పగిలిపోయి పగిలిపోయింది చౌవు వెనకాల వినిపించట్లేదు అని కూడా వినిపించట్లేదు కరెక్ట్ సార్ వినిపించట్లేదు అవి అని చెప్తుంది తను అండ్ ఇది డొమెస్టిక్ వయలెన్స్ యాక్ట్ ఒక్కటే కాకుండా ఇందులో చట్ట ప్రకారం మనం చూస్తే ఐపీసీలో కూడా త్రీ ట్వంటీ త్రీ త్రీ ట్వంటీ ఫైవ్ అంటే గ్రీవియస్ హర్ట్స్ త్రీ ట్వంటీ త్రీ త్రీ ట్వంటీ ఫైవ్ ఏంటంటే గ్రీవియస్ హర్ట్స్ ఇవి ప్లస్ అలాగే ఫైవ్ జీరో ఫోర్ ఫోర్ ట్వంటీ సెవెన్ ఫైవ్ జీరో ఫోర్ అంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడి రెచ్చగొట్టే మాటలు మాట్లాడి బూతులు తిడతాము అది ఫైవ్ జీరో ఫోర్ ఫోర్ ట్వంటీ సెవెన్ అంటే ఆ చుట్టుపక్కల వస్తువులు డ్యామేజ్ చేసేసి ఓకే అది ఆళ్ళ వస్తువులు ఆమ వస్తువులు అవన్నీ అకౌంట్లోకి వస్తాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆవిడ చీరలు ఉన్నాయి ఆవిడ నగలు ఉన్నాయి అవి విధ్వంసం చేసేస్తే అది ఫోర్ ట్వంటీ సెవెన్ కిందకు వచ్చేస్తుంది ఓకే సో అట్లాంటి ఈ నాలుగు సెక్షన్స్ అట్రాక్ట్ అయ్యాని మనము ఈ హిందీ యూట్యూబ్స్లో చూస్తాం జరిగింది వెరీ క్లియర్లీ విత్ సెక్షన్స్ అండ్ ఎవ్రీథింగ్ ఇచ్చారు వాళ్ళు అది కాకుండా డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ పడింది డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ అనేది పాపులర్ యాక్ట్ ఇన్ ఫ్యామిలీ ఇష్యూస్ మ్యారిటల్ ఇష్యూస్ ఈ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్లో ఇలాంటి వాళ్ళ గురించే తీసారు అది వెంటనే తనని సేవ్ చేసి ఈయన మీద కేసు బుక్ చేస్తారు ఓకే నారాజు గారు సో డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ త్రీ ట్వంటీ త్రీ త్రీ ట్వంటీ ఫైవ్ ఫోర్ ట్వంటీ సెవెన్ ఫైవ్ జీరో ఫోర్ ఇవన్నీ కూడా పడ్డాయి ఆయన మీద ఈ హండ్రెడ్ పర్సెంట్ అది సివిల్ యాక్ట్ అండి ఎటు వచ్చి సార్ అంటే జనరల్ గా అంటే మామూలుగా అడుగుతున్నాను సివిల్ యాక్ట్ అయినా సరే సార్ పెళ్ళైన కొద్ది గంటలకే ఏ విధంగా జరుగుతుంది అని అంటే విమెన్ అయినా సరే వీడియో చూసిన తర్వాత ఏం నేర్చుకోవాలి ఏం నేర్చుకోవాలంటే మెరిసేది అంతా బంగారం కాదని నేర్చుకోవాలండి నాగరాజు గారు మోటివేషనల్ స్పీకర్స్ అందరూ కూడా మెరిసేది అంతా బంగారం కాదు అన్నది మనకి అర్థమైపోయింది రైట్ ఈ మోటివేషనల్ స్పీకరు ఓన్లీ డబ్బుల గురించే మోటివేషన్ ఇస్తున్నాడు అన్నది ఈ యాక్ట్ ప్రకారం మనకి క్లియర్గా తెలిసిపోయింది మనం ఇంత గతంలో బాబాలని చాలామంది చూసాం దొంగ బాబాలని బుడిది బాబాలని ఎలా అయితే ఈ బాబాలు జనాల్ని అట్రాక్ట్ చేస్తారో ఈ మోటివేషనల్ స్పీకర్స్ కూడా అలాగే అట్రాక్ట్ చేస్తారు సుమా అన్నట్టు ఒక పాయింట్ వచ్చింది ఈ దెబ్బతోటి మోటివేషనల్ స్పీకర్స్ అందరికీ ఇది ఒక లెసన్ లాగా ఉంటుంది ఇంతకు ముందు మనము మనం చేసిన వీడియోస్ లో చిన్న చిన్న సెలబ్రిటీస్ కూడా ఇట్లా కొడతాం జరిగింది అది చేసాము మీకు పక్కింటి కుర్రాడు రైట్ సో అందులో మనం సేమ్ ఇదే డిస్కషన్ జరిగింది రైట్ అదొక ఇంకా పెళ్లికి ముందే కొట్టాడు అండ్ అది రేపు కేసు అయింది ఇది వివేక్ బింద్రాది జగదీష్ అనేటువంటి ఒక జగదీష్ పుష్ప మూవీ యాక్టర్ జగదీష్ అది కూడా ఘోరమైన కేసు రైట్ సిమిలర్గా వివేక్ బింద్రా కూడా ఇవాళ బయటకు వస్తామన్నది మనం మొన్నే అనుకున్నాం ఈ సెలబ్రిటీస్ చాలా జాగ్రత్తగా ఉండాలి ఓన్లీ బయట చెప్తాం కాదు బయట కనిపిస్తాం కాదు మీ స్టేటస్ని మీరు కాపాడుకోవాలి సెలబ్రిటీ అయిన తర్వాత మీ మీద ఇంకా బాధ్యత పెరుగుతుంది వివేక్ బింద్రా అనేది మూడు కోట్ల రెండు కోట్ల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నవాడు ఇలా చేశాడంటే వాట్ మెసేజ్ ఈజ్ గివింగ్ టు సభ్య సమాజం సభ్య సమాజానికి ఏం చెప్తున్నాడు ఆయన ఎంతమంది ఈయన ఈయన నేను కొన్ని వీడియోస్ చూస్తే ఈయన వస్తూ ఉంటే వెనకాల పది మంది బౌన్సర్లు జనాలు ఫ్యాన్స్ మీదకి రాకుండా తీసుకెళ్తూ ఉన్నారు ఈయనని ఇట్లా అట్లాంటి వ్యక్తి మ్యారేజ్ అనేది రెండో రెండో మ్యారేజ్ అండి ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటంటే సెకండ్ మ్యారేజ్ అది ఆయనకి ఫార్టీ వన్ ఇయర్స్ ఓల్డ్ ఫస్ట్ మ్యారేజ్ కాదు అది సెకండ్ మ్యారేజ్ అది సో దట్స్ వెరీ బ్యాడ్ ఇన్సిడెంట్ అండి నేనొతే క్లియర్గా సమాజానికి చెప్దాం అనుకుంటున్నాను మెరిసేదంతా అంత బంగారం కాదు అట్లాగే ఈ మోటివేషనల్ స్పీకర్స్ ఇవన్నీ కూడా మీరు ఎక్కడ వరకు తీసుకోవాలో మీ సెల్ఫ్ మోటివేషన్ కూడా మీకు రావాలి రైట్ ఒకటి రెండు వీడియోస్ చూస్తారు ఆ తర్వాత యూ షుడ్ గెట్ మోటివేటెడ్ బై యువర్ సెల్ఫ్ ఇన్స్పైర్ అవ్వాలి ఇన్స్పైర్ అవ్వాలి వాళ్ళు చెప్పింది ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి అక్కడ వరకు ఆ ఇన్సిడెంట్ ని అంటే ఆ ఇన్ఫర్మేషన్ ని ఇన్స్పైర్ అవ్వాలి ఆ కోర్ట్ ని ఇన్స్పైర్ అయ్యేలా ఇది చాలా కరెక్ట్ చెప్పారు నాగరాజు గారు ఆయన కూడా మనిషే ఓకే ఈ బాబు బుడిది బాబాలు కానివ్వండి ఇట్లాంటి మోటివేషన్ స్పీకర్లు వాళ్ళు కూడా మనుషులే నెక్స్ట్ డే వాళ్ళు మళ్ళీ చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అందులో కంటెంట్ ని తీసుకోవాలి ఇది చాలా కరెక్ట్ చెప్పారు మీరు పాయింట్ నారాజు గారు కంటెంట్ ని తీసుకోవాలి ఇప్పుడు నేను కూడా మాట్లాడుతున్నా అందులో సెక్షన్స్ ఏవో చెప్తున్నా అవి నోట్ చేసుకోవాలి ఇంకంతే అక్కడ తోటి క్లోజ్ అంతేగాని వీర భక్తులు వీర అభిమానులు ఆయన చేసింది మళ్ళీ మనం రిపీట్ చేస్తే మనని కూడా ఆయన మీద పడ్డ సెక్షన్ మన మీద కూడా పడతాయి రైట్ సో చాలా కరెక్ట్ పాయింట్ మాట్లాడారు మీరు ఎలా సార్ అంటే చాలా మంది ఆడపిల్లలు ప్రజెంట్ జనరేషన్లో ఉండేటువంటి వాళ్ళు చాలా సఫర్ అవుతూ ఉన్నారు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు ఆ ప్రాసెస్లో మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలనుకుంటా ఇవాళ అండి ఇప్పుడు అమ్మాయిలకి అబ్బాయిలకి ఇట్ ఈస్ ఈక్వల్ రైట్స్ ఓకే ఈ అబ్బాయిని వాళ్ళ తల్లితో గొడవ పడుతున్నప్పుడు ఈ అమ్మాయి కూడా షీ ఫెల్ట్ దట్ ఇప్పుడు ఈ సెంచరీలో ట్వంటీ ఫస్ట్ ట్వంటీ సెకండ్ సెంచరీకి వెళ్ళిపోతున్నాం మనము ఇప్పుడు ఫిఫ్టీ ఫిఫ్టీ అన్నట్టుగానే అమ్మాయిలు కూడా మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఐ ఆల్సో హ్యావ్ ఈక్వల్ రైట్స్ ఎందుకంటే అబ్బాయిల కంటే అమ్మాయిలు కూడా అంతే లేక దానికంటే ఎక్కువ సంపాదించే యుగంలో ఉన్నాం మనం రైట్ సో ఈక్వల్ రెస్పెక్ట్ వైఫ్కి ఇవ్వాలి అట్లనే వైఫ్ కూడా ఈక్వల్ రెస్పెక్ట్ హస్బెండ్కి ఇవ్వాలి ఇప్పుడు అది కూడా తారుమారు అవుతున్నాయి కొన్ని వైఫ్స్ కూడా ఈక్వల్ ఇద్దరు ఒక హ్యూమన్ బీయింగ్స్ అని పెట్టుకోవాలి కానీ ఆడా మొగా అన్నది మర్చిపోవాలి ఓన్లీ దెన్ సొసైటీ బాగుంటుందని నేను అనుకుంటున్నాను మ్యూచువల్ రెస్పెక్ట్ అనేది డెఫినెట్గా ఉండాలి అప్పుడే అలా సరే మిమ్మల్ని కొంతమంది అప్రోచ్ అవ్వాలి వాళ్ళు ఉంటారు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ఆల్రెడీ నాగరాజ్ గారు మన వీడియోస్ చూసి చాలామంది ప్రైజ్ చేస్తున్నారు ప్లస్ యూనో ఎంకరేజ్ చేస్తున్నారు ఇలాంటివి మళ్ళీ మళ్ళీ చేయమని చాలామంది ఆఫీస్కి వచ్చి కలుస్తాం కూడా జరుగుతుంది వాళ్ళకి మనం సజెషన్స్ కూడా ఇస్తున్నాము సో నేను చెప్పేది ఒకటే మేము ట్వంటీ ఫోర్ బై సెవెన్ అవైలబుల్ ఉంటాము స్క్రీన్ పైన డిస్ప్లే నెంబర్ పైన మీరు ఎనీ టైం కాల్ కానీ వాట్సాప్ కానీ చేసుకొని మీరు మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు ఎనివేస్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ శశ్ గారు థ్యాంక్ యూ నాగరాజ్ గారు చూసారు కదా వీడియో ఈ వీడియోపై మేము ఫ్రెండ్ కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి మీరు కనుక శశికాంత్ గారిని సలహాలు సూచనల కోసం న్యాయపరంగా ఉండేటువంటివి మిమ్మల్ని ఎవరన్నా తెలియకుండా పోలీసులు వచ్చి అనవసరం కొట్టినా లేదు అని అంటే తెలియకుండానే ఎవరైనా మీ మీదకి కేసులు వేసినా సరే దాని నుంచి ఏ విధంగా బయటపడాలనేటువంటి ఆలోచన వచ్చినా లేదు కొంతమంది ఫ్యామిలీస్లో డొమెస్టిక్ వైలెన్స్ జరుగుతూ ఉంటుంది హస్బెండ్ వైఫ్ని వైఫ్ హస్బెండ్ని కొంతమంది నార్సిస్టిక్ క్యారెక్టర్స్ వాళ్ళు ఉండేటువంటి వాళ్ళు ఉంటారు ఎవరైనా సరే సో మిమ్మల్ని మీ బాడీని ఎవరైనా హర్ట్ చేస్తున్నా పర్సనల్ మెంటల్ హెరాస్మెంట్ జరుగుతున్నా కూడా మీరు వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి అప్రోచ్ అవ్వచ్చు అండ్ సెకండ్ థింగ్ అని ఎవరైనా సరే మా షోలో కనుక మీరు పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే నేను శశికాంత్ గారు చేసేటువంటి వీడియోస్ ఏవైతే ఉన్నాయో మా షోలో మీరు పార్టిసిపేట్ చేసి మీకు జరుగుతున్నటువంటి అన్యాయం మీద మీరు పోరాడాలి మాట్లాడాలి అనుకుంటే కూడా వాట్ ఎవర్ అది దేనికి సంబంధించిందైనా సరే పోరాడాలి మాట్లాడాలి అనుకుంటే లేదు ఫోన్ కాల్లో కలుద్దాం అనుకుంటున్నాము లేదు డైరెక్ట్ విజిట్ వచ్చి మీ స్టూడియోకి వచ్చి మాట్లాడదాం అనుకుంటున్నాము అనుకున్నటువంటి వాళ్ళైనా సరే స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది అని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అప్రోచ్ అవ్వండి అండ్ ఈ వీడియో లైక్ చేయండి షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరి వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అండి థ్యాంక్ యూ